మీరు పుట్టుకలోకానికి ఎంతో ఆనందము యేసయ్య మీరు పుట్టుకలోకానికి ఎంతో మీరు పుట్టుకలోకానికి మార్కు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి సువార్త ఎలా ఆరంభమైంది తెలుసా? 1:12 మార్కు. వెంటనే పదం చూడండి ఇప్పుడు ఇక్కడ, వెంటనే గ్యాప్ ఉండదు ఇంకా మీరు. 1:21 మార్కు. 1:29 మార్కు. 1:35 అంటే వెంటనే 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 గ్యాప్ లేదండి. అసలు యేసుక్రీస్తు వారి సువార్త ప్రయాణంలో గ్యాప్ లేదు. సమాజ మందిరంలోకి వెళ్ళి అండి, యాకోబుతోను యోహానుతోను సీమోను ఆంద్రేయను వారి ఇంత ప్రవేశించిరి. వెంటనే 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 అంటే సువార్త కొరకు ఎంత ఫాస్ట్గా ఉంటున్నారు యేసుక్రీస్తు వారు వెళ్ళాలి. అది పరిచారము, అది పరిచారము. వెంటనే అంటే గ్యాప్ లేదని అర్థం. వెంటనే అంటే అర్థం ఏంటి? గ్యాప్ లేదు, వెంటనే 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 విని వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. గ్యాప్ లేదు. అది మీరు 3 సువార్తలను అబ్జర్వేషన్ చేస్తే మార్కు సువార్తలో కనపడే అద్భుతాలు ఏ సువార్తలో కనపడవు. మీరు బాగా చదివితే మార్కు సువార్తలో కనపడే అద్భుతం ఎక్కడ కనపడదు. అద్భుతం అంటే అర్థమేంటి? అద్భుతం అంటే అర్థమేంటి? ప్రజలకు పరిచర్య, రోగాలు తీసివేయటం, దెయ్యాలను వెళ్ళగొట్టడం, చాంద్ర రోగాలను వెళ్ళగొట్టడం, బోల్డ్ని చేయటం, ప్రజలకు పరిచర్య, పరిచారము. అందుకే 10:45 మార్కు సువార్త మన మాట అంటే తెలుసా? మీరు చూడండి ఆ మాట, మార్కు సువార్త 10:45, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచ క్రైతనముగా తన ప్రాణం ఇచ్చకు వచ్చెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు. అది పరిచారము చేయడానికి వచ్చాడు. అందుకే నేను కూడా నా యేసుక్రీస్తు వారి మాటలోనే పరిచారం చేస్తాను. అది పరిచారము చేయడానికి వచ్చా నేను కూడా. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? పరిచారం చేయడానికి వచ్చాడు. మార్కు గారు ఎందుకున్నారు? పరిచారం ఎందుకున్నాడు ఆయన? పరిచారము. అది పౌలు గారు పత్రిక రాస్తున్నాడు, పౌలు గారి పక్కన ఉన్నాడు, ఆయనకి ఏం కావాలో చూసుకుంటున్నాడు, ఒక కాపరికి ఏం కావాలో చూసుకుంటున్నాడు. పరిచారం అంతే, పరిచారం చేస్తున్నాడు. చేర్చుకోవడానికి రాలేదు, మేము చేస్తాం అంతే, మేము చేస్తాం. పరిచారం చేయడానికి ఏమన్నాడు? పరిచారాన్ని ఎంచుకున్నాడండి మార్కు గారు. ఈరోజున అరకొర జ్ఞానం రాగలని ఎమ్మటం వచ్చేస్తున్నారు అంతే. ఇంకా ఎన్ని తప్పుడు సంగతులు, మొన్నోడో ఉన్నాడు కానీ ఒక తోక పెట్టుకున్నాడు ఎప్పుడు పేర్లు పక్కన, ఆడొక ప్రసంగం చేశాడు ఏమని తెలుసా? బాప్తిష్యం లేకపోయినా పరలోకం వెళ్తారని. ఇక ఏకి పీకి పడేస్తే ఏంటి, తోకూడింది అడిగి. ఇంకా కరోనా విషయంలో కూడా అంతే కంగారు పడ్డాడు. ఏమండి, తింటాం వచ్చిందన్నాడు, తప్పు జరిగిపోయింది. ఆ తప్పు సరిదిద్దుకోవడానికి 3 నెలలు మళ్ళీ ఫేస్బుక్ ముఖం చూపిలా రాకరాక బయటకు వచ్చాడు. కొత్తగా చెప్పాలనుకున్నాడు అంతే. బాప్తిష్యం లేకపోయినా సరే పరలోకం వెళ్ళొచ్చు, కావాలంటే సుళ్ళులో దొంగ చూడండి, సమరయ్య స్త్రీని చూడండి అని చెప్పాడు. రాళ్ళు తీసుకున్నారు, వెంటనే మొగ్గ వేశారు, బొగ్గెంతలా వాసింది మీ దండం పక్కకి వెళ్ళిపోయాడు. బాప్తిష్యం లేకపోతే పడక వచ్చేద్దా? శిల్లు దొంగకి ఎందుకు ఇచ్చాడు? ప్రవచనం అది ఎందుకు ఇచ్చాడు? అంటే ఇల్లు ఏం చేస్తున్నావు తెలుసా? కొత్తగా ఏదో ట్రై చేద్దాం. బైబిల్లో లేనివి మనకు అర్థమైనవి. అది ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బాప్తిష్యం పొందితే రాదు. బాప్తిష్యం లేకపోతే పరలోకం లేదు అని చెప్పినప్పుడు బాప్తిష్యం లేకుండా ఎలా పోయిందండి శిల్లు దొంగ అంటే అర్థమేంటి? బాప్తిష్యం ఉండాల్సిన అవసరం లేదు అంతే. ఇక తగులుకున్నారు అంతే. ఇంకా వెనక ముందు కథ మళ్ళీ సారీ చెప్పాడు. సారీ నేను తప్పుడుగా అనుకున్నాను అని. నీ ఎందుకు అంత ఓలాటం అంటే వీడికి అసలు వాక్యం రాదండి. వీడికి అసలు జ్ఞానం కూడా లేదండి అసలు వీడికి. వీటి సంగతి పాప ఇప్పుడు ఇప్పుడు జనాలు తెలుస్తుందండి. పాప అందరూ కూడా బయటకు వచ్చేస్తున్నారండి. అది నోటితో తక్కువ వీడికి, వాక్య పవర్ తక్కువ వీడికి, పైగా నీతి లేనివాడు. అది ఇలాంటి కూడా ఫాలోవర్స్ ఉంటారా? ఉంటారు, ఎందుకంటే వాడు అలాంటి కాబట్టి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు పరిచారము చేయించుకుంటే రాలేదు, చేయటానికి వచ్చాడు. అది కనుక కాపరికి సహాయ సహకారాలు అందించటములో మార్కును మించిన వాడు మళ్ళా కనపడలేదు. అది చెప్పగల స్థితి ఉంది.
అయినా సరే నిలబడిపోయాడు. వెళ్తున్నా కదా, వెళ్ళు, ఏం కావాలో. అందుకే తిమ్మో చెబుతున్నాడు, నాకు నాకు ప్రయోజనకరమైన వాడు మార్కు, నాకు ఇష్టం మార్క్ అంటే అది. అందుకని ఇవన్నీ చూశాడు కనుకనే అంటే మార్కు సువార్త రాశాడండి. మార్కు సువార్త రాశాడు, మార్కు సువార్తను రాశాడు. ఎంత గొప్ప ధన్యత అండి, అసలుకి వెంబడించిన వారికి లేదు కదా. తన గురించి తెలియజెప్పే అర్హత మార్కు ఇచ్చాడంటే ఒక్కసారి ఆలోచించండి. లాస్ట్ మాట మార్కు సువార్త 9:33-34 అంతటా వారు కపెర్నహూము వచ్చిరి. మార్గములో ఒకనితో ఒకడు వాదించుకున్నారో అది యేసుక్రీస్తు వారు విన్నారు. వాదించుకున్నారు విడిపోయారా? లేదు. ఎక్కడికి వచ్చారు? సువార్తకి వచ్చారు. బర్నబాసౌలు వాదించుకున్నారా? తీవ్రవాదం జరిగిందా? విడిపోయారా? ఎక్కడికి వచ్చారు? సువార్తలో ఉన్నారు. నాకు అర్థమైపోవట్లేదండి వాక్యం. ఇక పోతే ఆయన అన్నది ఏంటంటే అండి, ఆ 12 మందిని పిలిచాడు దగ్గరికి. ఎట్రాండి అన్న, మీరు ఏమనుకున్నారు దారిలో ఒకసారి రాండి. వచ్చారు. ఇప్పుడు మీలో ఎవడైతే గొప్పవాడిగా ఉండాలి అనుకుంటాడో వాడు పరిచారకుడిగా ఉండాలి. కడపటి వాడే, అందరికీ పరిచారకుడే ఉండాలి. అందరికీ పరిచారం చేయాలా? అందరికీ చేయాలా? మీలో ఎవడు మొదటి వాడే ఉండాలని కోరుకుంటున్నారో వాడు అందరికీ పరిచారం చేయాలి. ఇదేం పనిష్మెంట్ తెలుసా? మహాఘోరం. అందుకనే అందరికీ పరిచారం చేశాడు మార్కు. అందుకనే అందరికంటే ముందు సువార్తను రాయటానికి అవకాశం ఇచ్చింది. మొదటి వాడిగా ఉన్నాడు. లెక్కలేని వాడు మొదటి వాడిగా ఎంచబడ్డాడు, సువార్త రాశాడు. ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడే ఎతికాడు. ఆ తిమోతి ఇప్పుడు నేను లేకపోతే ఉండలేను అని ఆయనే స్వయంగా పలికాడు. నాకు ప్రయోజనకరమైన వాడు. ఇవన్నీ దేవుణ్ణి పొందుకోగలిగినటువంటి ఒక మహానుభావుడండి మార్కు గారు. మనలో ఉంటుంది అది, ఆలోచించండి. పరిచారం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పరిచారం చేయటం ఎప్పుడైతే ప్రారంభిస్తామో, కాపురైన తర్వాత కూడా ఆ పరిచారం చేసిన గుణం ఉంది కాబట్టి మనమే టకటక మనసు కూర్చోలేదు. ఇంకా చేయాలి ఏదో పని. మనమే ఫ్యామిలీ చూసుకుంటాం, మనమే చేయలేతుంటాం, మనం కూడా ఏం చేస్తుంటాం. అయ్య గారు మీరు ఎందుకంటే చేసింది కదా బాడీ, అందుకే రాకదు. ఇంకా ఏదో ఒకటి దిలుగుతూనే ఉంటుంది ఇంకా అది. అదే అలా మేడం మీద చూడుపడ్డ కాపురంటే చూసినా రాత్రి రాత్రి అయ్యగారి పోతే ఆడికి పరిచయం ఏంటంటే తెలియదు. అడికి అడుగు సిగ్గు. కాపురు సిగ్గు పెట్టుకుని ఉండడం అనుకోండి సిగ్గుపడతాడు అంతే. ఇంకా సిగ్గు పెట్టుకుని ఉండటం కూడా సిగ్గేనా? సిగ్గు పెట్టుకుని ఉండటం కూడా సిగ్గేనా? స్టూల్ వేసుకోవటం కూడా సిగ్గేనా? అంటే దేవుడి పని చేయడం సిగ్గు అనమాట. మరి ఏ పని చేస్తావో సిగ్గు లేకుండా, ఈ తప్ప ఏదని చేస్తాడు ఇంకా సిగ్గు లేకుండా అంతే కదండి. మరి మనం ఇక్కడ సిగ్గుపడుతున్నామంటే అర్థమేంటి తెలుసా? సిగ్గుమాయని వాళ్ళని అర్థం. మనం ఇక్కడ సిగ్గుపడటం ఏంటి అసలు? దేవుడి కొరకు చేస్తున్నప్పుడు రఫ్ అంటే సూచాల కాచిన ఎంత చేస్తలేకపోయింది ఇంకా అలవాటు. అంటే చేసి వచ్చాడు కాబట్టి అది కాపరైనా అది ఉంటుంది ఇంకా అది. ఏం చేయకుండా వచ్చామనుకోండి. అందుకే మీరు కాపర్లుగా ఎదగాలనుకుంటే ఫస్ట్ మీరు సిగ్గు విడిసి అన్నీ దేవుడి కొరకు చేయగలిగిన మనసు మీకు ఉండాలి. అది అప్పుడే ఇవన్నీ చూస్తాడు దేవుడు. చూసి ఒక మంచి ప్రయోజనకరం చేస్తాడు, లేకపోతే ఇంకా అంతే ఇంకా అయితే. కనుక ప్రియమైన దేవుడికి వెళ్ళారా, పరిచారము చేసేవాడే మొదటివాడిగా దేవుడు ఉంటాడు. మొదటివాడిగా ఉండాలి అనుకున్నవాడు మాత్రమే పరిచారం చేస్తాడు. ఎక్కడి నుంచి ప్రారంభమైతే అండి కనపడం. ఇప్పుడు పరిచయం చెప్పాను కదా, పరిచయం చేసేవాడు కనపడ్డం, స్టేజ్ కొట్టాడు కనపడ్డం, ప్రేక్షణ ఇచ్చేవాడు కనపడ్డం, ఊడ్చేవాడు కనపడ్డం, తూడ్చేవాడు కనపడ్డం. అంత అయిపోయినాక పని మొత్తం మనం చేస్తే దండేమో ఐదారికి ఎత్తుంటారు. ఈ దండ ఆయనకు పడిందంటే దాన్ని ఒక్కసారి చూస్తే దాని వెనకాల నీ కష్టం ఉందని నీకు సంతోషం వేసింది. ఆ దండ పడిందంటే దాని కష్టం. మేమింత చేపట్టి ఆ దండ పడింది అక్కడ అంతే అంతే కదండి. ఆయన ఏమన్నా తీసుకొచ్చుకొని వెనకాల తరగాలి మీకు పడుకుంటాడా? తీసి పక్కన పడుతుంది అంతే. అది అయిపోయా? అది వెనక లెక్కలేదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, పరిచారం అనే మనసు ఫస్ట్గా సంఘములో ఎదిగే వాడికి ఉండగలిగిన రోజున వాడు మొదటివాడిగా ఉంటాడు అంతే. అది చూస్తేనే దేవుడు ఇస్తాడు.
యేసుక్రీస్తు వారు పరిచారం చేశారు కాబట్టి ఆయన ప్రతి మోకాలు వంగాలని కోరుకున్నారు. ఆయన పరిచారము చేయించుకోవడానికి రాలేదు, చేయడానికి వచ్చాడు. అది యేసుక్రీస్తు వారు తన జీవితంలో పరిచారమే చేశారు. అది పరిచారకుడిగా ఉన్నాడు. మినిస్టర్ అంటే అర్థం అదే. చర్చ ప్రశ్నలు బాగా పెట్టుకుంటారు, మినిస్టర్ అని అడు పేరు పెట్టుకుంటాడు. మినిస్టర్ అంటే అర్థం ఏంటి? పరిచారము చేసేవాడు. మనం కూడా మినిస్టర్ గారు వచ్చారు, మినిస్టర్ గారు వచ్చారంటే అర్థం ఏంటి? ఆడు మనకు పని చేయాలా? విచిత్రం ఏంటంటే ఆడింట్లో మనం పని చేస్తాం. మంచిది, కానీ ఆ గుణం వాడుకుందా? ఆ గుణం వాడుకుందా? ఉండాలి కదండి. కనుక పరిచారమును ఎంచుకున్నటువంటి మంచి మనసు ఉన్నవాడు మార్క్ అని. ఆ మార్క్ అందుకే నా మార్కు పరిచర్య చేయగలవా ప్రశ్నిస్తున్నాడు దేవుడు. నా మార్కు పరిచర్య చేయగలవా? నువ్వు మరొక దేవుళ్ళు కనపడే మార్పుగా నువ్వు ఉండాలంటే అది నువ్వు చేయగలవా? ఆలోచించాలి, సాగాలి. ప్రతిదీ కూడా దేవుడు వాక్యంలో ముడిపెట్టుకొని బ్రతుకులు సాగుతూ ఉండాలి. కనుక మార్కు ఎలా ఎదిగాడో మనం కూడా అంత గొప్పగా దేవుళ్ళు ఎదగాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అందుకే నేను నా మార్క్ అని పెట్టుకున్నాను. నా మార్క్ అది, నా మార్క్. నా మార్క్ అంటే నా మార్క్ ఇంకా ఆయన నా మార్క్ అంటే ఆ మనసు ఉంది కనుకనే ఆ మాట పెట్టగలిగాను. కనుక పిల్లల దేవుని పిల్లల ప్రసంగించేవాడికి ఎంతైతే ఉన్నదో, ప్రసంగించేవాడికి సహాయంగా ఉన్నటువంటి వారికి కూడా అంతే సమానంగా ఉంది. సమానత్వాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. వాక్యం అర్థమయ్యేంత వరకు అపార్థం చేసుకోకుండా ప్రతి తలంపును ఎదిగించుకోవడానికి మంచి ఆలోచనతో మంచి ఉద్దేశంతో ఈ మార్కులాగా మనం ఎదిగితే జీవ గ్రంథంలో రాయబడ్డ పేరులో కూడా సనాఫ్ మార్క్ అని ఉంటుంది, లేకపోతే అలియాస్ మార్క్ అని ఉంటుంది. అది కాబట్టి నా మార్క్ పరిచర్య చేయగలవా అంటే నేను చేయగలను అనే ఆలోచనకి రావాలి. దాంతో ప్రారంభమయ్యే మొట్టమొదటిది పరిచారము. ఆ మనసుంటే మార్కే, లేకపోతే డార్కే. మార్క డార్క. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ టు ఆల్. గాడ్ బ్లెస్ యూ.